సాధించాం. ఇంటర్మీడియట్ 2024 పరీక్షా ఫలితాల్లో శ్రీ సరస్వతి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకుల ప్రభంజనం. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ డీట్ అకాడమీ ఒంగోలు జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులతో ఆరుగురు విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ మార్కులు. జూనియర్ బైపీసీలో 440 మార్కులకు 435 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. సీనియర్ ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా విద్యా సంస్థల్లో మరే విద్యా సంస్థకు లేనటువంటి స్టేట్ ఫస్ట్ మార్కులతో రారెవరు పోటీ, మాకు మేమే సాటి అని వరుసగా 3వ సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో శ్రీ సరస్వతి విజయ దుందుభి. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు, చైర్మన్ ఏవి రమణారెడ్డి. కాంటాక్ట్ 9176162696. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్యులు సిద్ధా రాఘవరావు ఒంగోలులోని నివాస గృహంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే తెల్లవారితే శనివారం అనగా, ఇద్దరు యువకులు గోడ దూకి గృహంలోనికి ప్రవేశించి దొంగతనానికి విఫలయత్నం చేసిన సంఘటన జరిగింది. ఇద్దరు యువకులు చాకులు వెంట తీసుకుని గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించగా అలికిడికి వాచ్మ్యాన్ లేవటంతో అతనిపై చాకులతో దాడి చేయగా, ఆ పరిస్థితుల్లో శబ్దాలకు సెక్యూరిటీ లేవటంతో దొంగలు పరారైన సంఘటన జరిగింది. దొంగలు దొంగతనానికి విఫలయత్నం చేసినట్లయింది. సిద్ధా దంపతులు ఇంట్లోనే ఉన్నట్లుగా తెలిసింది. పోలీసులకు సంఘటన సమాచారం తెలియటంతో మాజీ మంత్రి వర్యులు నివాస గృహానికి వీరు చేరుకొని సీసీ ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చర్యలు చేపట్టారు. వివరాలను పోలీసులు తెలిపారు.